हाय फ्रेंड्स, वेलकम टू वायु किचन व्लॉग्स। ई रोज मन वीडियो वच्चेसी अल्लम निल्वा पच्चडी अंडी। अल्लम निल्वा पच्चडी एलागो मीकु तयारी विधानं चूपिस्तानु। मुंदुगा मनं कोंचेम चिंतपंडु नानबेट्टुकोनी पुलुसु तीसुकुंटामंडी। इप्पुडु मेमु पुलुसु तीसी उडकबेड़ुतू उंडालि। मीरु ई उडकबेट्टि प्रासेस चूस्तू उंडंडि, मीकु कोलतलु चेप्पेस्तानु। अयिते मनकि अर केजी అల్లానికి కేజీ చింతపండు, కేజీ బెల్లం పడుతుందండి. కారం అయితే పావు కిలోకి ఎక్కువ, హాఫ్ కిలోకి తక్కువ పడింది మాకు. కారం అయితే కొంచెం తక్కువగానే పడింది అది. తర్వాత మనకి ఇంకో చింతపండు ఉడుకుతుందండి. మనం తీసుకున్న పులుసుని ఉడకబెడుతున్నాము. తర్వాత పక్కన ఆయిల్ వేసి అల్లం ముక్కల్ని వేపుతున్నాము. అది ముందుగా కొంచెం నానబెట్టేసి అల్లం ముక్కల్ని తుక్కు చెత్త అంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మనం ఆయిల్లో వేపేస్తున్నాము. వేపిన తర్వాత ఒకసారి అయిపోయింది, గోల్డెన్ కలర్ వచ్చేసింది చూసారు కదా. వేసాక మళ్ళీ తీసి పక్కన పెట్టాము. మళ్ళీ వెల్లుల్లిపాయలు కూడా దీంట్లోనే మిక్సీ వేపేసుకున్నాము. ఏమైందంటే కొంచెం ఒల్ చేసి ఒక చిన్న దెబ్బలా కొట్టి వాటిని వేపుకోవాలి, లేకపోతే పైకి పేలిపోతాయి కదండి వెల్లుల్లిపాయలు. అయితే వేపేసి దాన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత మనం దాంట్లో వేయడానికి ఈలోపు చింతపండు మరుగుతూ ఉంటుంది. చింతపండు ఇంకా ఉడుకుతుంది అది. అయితే దాన్ని కదుపుతూ ఉండాలి, కింద అడుగంటకుండా పైకి ఆ డ్రాప్స్ లేకుండా మనం దాన్ని చింతపండుని కదుపుతూ ఉండాలి. తర్వాత ఇంకా ఈ ప్రాసెస్లోనే మనకి అయిపోతుంది. ధనియాలు ఒక గ్లాసుడు, జీలకర్ర ఒక గ్లాసుడు, రెండు మిక్సీ పెట్టి ఆ పౌడర్ను కూడా మనం చింతపండు ఉడికే దాంట్లో వేసేసుకున్నాము. తర్వాత మనం ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కల్ని కూడా మిక్సీ పట్టాలి. అయితే అది కూడా మనం మిక్సీ పట్టేసుకుని దాంట్లో కలిపేసుకుందాం. చింతపండులో అయితే ఆల్రెడీ ఉడికే ముందే కొంచెం ఉప్పు అయితే వేసామండి. ఇప్పటి వరకు మనం ఏం వేసాము, చింతపండులో కొంచెం ఉప్పు వేసాము ఫస్ట్, తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ వేసాము. కొంచెం బాగా ఉడికిన తర్వాత ఆ పౌడర్ వేసాము. తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే మిక్సీ పట్టేసి కలిపేసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ చింతపండు మనం తీసుకున్నాం చూడండి, గుజ్జు తీసుకున్నాం చూడండి, ఆ గుజ్జుని మనకి ఉడకబెట్టకుండా మనం ఎండలో కూడా ఉంచుకోవచ్చండి 3 డేస్. ఎలా అంటే దాన్ని పులుసు కింద తీసేసుకుని ఒక 2 డేస్ ఎండను బట్టి 2 డేస్ 3 డేస్ మనకి దాన్ని ఎండలో పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా లాగేసి మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది. దాంట్లో మనం ఇవన్నీ కూడా కలిపేసుకోవచ్చు, నిల్వ బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా నిల్వ ఉంటుంది ఎందుకంటే చాలాసేపు ఉడకబెడుతున్నాం కదండి అది. అయితే ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం కలిపేసాము. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం ఉడకబెట్టుకుందామండి. చెప్పాను కదండి, 1/2 కేజీ అల్లానికి, 1 కేజీ చింతపండు, 1 కేజీ బెల్లం. ఇప్పుడు 1 కేజీ బెల్లం అని చెప్పా కదా, దాన్ని వాటర్ వేసి కొంచెం ముక్కల కింద కట్ చేసి ఉడకబెట్టేసుకుంటున్నాము బెల్లాన్ని. ఉడికిన తర్వాత ఇక్కడైతే మనకి దగ్గరకు వచ్చిందండి చింతపండుది, పేస్ట్ అయ్యి దగ్గరకు వచ్చింది. దాన్ని తీసి మనం ఇప్పుడు ఏమేం కావాలంటే కొంచెం కారం వేసి, అదే చెప్పాను కదా 1/2 కేజీకి ఎక్కువ పడింది, 1/2 కేజీకి కొంచెం తక్కువ పడింది మాకు. ఆ కారం వేసి కలుపుతున్నాం బాగా. అది ఎక్కడ ముద్దల కింద కాకుండా, గడ్డలు వస్తాయి కదా మధ్య మధ్యలో, గడ్డలు ఏం లేకుండా కలుపుతూ ఉండాలి. అసలు ఫస్ట్ నుంచి ఈ ప్రాసెస్ అంతా చాలా వరకు చింతపండు ఉడకబెట్టేటప్పుడు కూడా కలపడమే బాగా. ఆ పైన డ్రాప్స్ పడినా, ఏ చేతి మీద ఎక్కడ పడినా కూడా కాలిపోతుంది, బాగా హీట్ ఎక్కిపోయి ఉంటుంది కదా, కాలిపోతుంది. ఫస్ట్ నుంచి దాన్ని కలపడం పైకి రాకుండా. ఇప్పుడు దాన్ని కారం వేసి బాగా కలుపుతున్నాం. అయితే మనం చింతపండులోనే కొంచెం ఉప్పు వేసామన్నాం కదా, సో అది ఇప్పుడే చూసుకున్నాం మనం. ఉప్పు కారం సరిపోయిందో లేదో అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. చూసుకుని మాకు కొంచెం ఉప్పు తక్కువైంది, అయితే కొంచెం ఉప్పు వేసాము, కారం కూడా కొంచెం తక్కువగా అనిపించింది, వేసామండి. తర్వాత వేగుతూ ఉన్న కలిపిన తర్వాత మనకి ఈ నిల్వ పచ్చడి అనేది మనకి 6 మంత్స్ వరకు ఉంటుందండి. ఆల్రెడీ అంతా ఉడకబెట్టి చాలాసేపు ఉడకబెట్టడం అని చెప్పాను కదండి, 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇది. ఎక్కువగానే ఉంచుకోవచ్చు. తర్వాత కారం తక్కువైంది, కొంచెం ఉప్పు తక్కువైంది, రెండు వేసుకుని మేము కలుపుకున్నాము. తర్వాత ఈ పచ్చడి అండి, అసలు పెసరట్టు, గారెలు, ఇడ్లీ, వేడివేడి ఇడ్లీ, దోశల్లోకి చాలా బాగుందండి అసలు. తర్వాత మీకు ఉడకబెట్టిన బెల్లం కూడా ఉడుకుతూ ఉంది, బెల్లం ఒక పక్క మాకు ప్రాసెస్ అవుతుంది అది. ఇవన్నీ మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టాము. అయితే తాలింపు కూడా రెడీ చేసుకుందాం, ఎందుకంటే కొంచెం అది చల్లబడాలి కదా, ఒకసేపు పక్కన పెట్టాలి కదా, అందుకోసం ఆయిల్ వేసాము. చూసారుగా ఎంత ఆయిల్ వేసాము, పచ్చడి అంటేనే మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది తెలుసు కదా, సో ఆయిల్ వేసాము. తర్వాత మనకి ఒక చేతుల్లోకి ఇంతని ఒక చిన్న గుప్పడి కింద తీసుకున్నామండి. కొంచెం మెంతులు వేసాము, తర్వాత ఆవాలు వేసాము, తర్వాత ఇప్పుడు జీలకర్ర. అది వేగుతూ ఉన్నప్పుడు ఒక కొంచెం జీలకర్ర మీకు చూపిస్తున్న విధంగా అంతంత వేసామండి, అంటే
ఉజ్జాయింపును వేస్తున్నామన్నమాట. ఓకే, ఎండిమిర్చి ఉంది చూడండి, వాటిని కూడా ముక్కల కింద తీసుకుని ఉంచుకున్నాము. ఎండిమిరపకాయలు వేసేసి తర్వాత కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నామండి, దాన్ని కూడా వేసేసి బాగా వేపుతూ ఉండాలి. తాలింపు మంచి ఫ్లేవర్, అసలు అప్పుడు చేస్తున్నప్పుడు అయితే ఆ తాలింపు వాసన చాలా బాగా వచ్చిందండి. అయితే ఇంకా బాగా ఎగుతూ ఉండాలి. చిన్న మంట మీదే పెట్టామండి, ఎందుకంటే లోపల మెంతులు ఆవాలు అవన్నీ ఏగాలి కదా, అందుకోసం చిన్న మంట మీదే బాగా వేపుతూ ఉన్నాము. అసలు బ్రౌన్ కలర్ వచ్చాక దాన్ని ఆఫ్ చేసామన్నమాట. ఆ తాలింపు వాసన అక్కడ చేస్తుంటే అసలు పచ్చడి చేసేటప్పుడు చాలా బాగా అనిపించింది. తర్వాత పక్కనేమో మనం తయారు చేసుకుంటున్నాం కదండి బెల్లం, అది చాలాసేపు ఉడుకుతుంది, అది కూడా మనకి బాగా దగ్గరికి రావాలి. అసలు అది బెల్లంది కూడా మనకి దగ్గరికి రావాలి. తర్వాత అది కూడా ఉడుకుతుంది, తర్వాత రెండో తీసి మనం అది చూడండి మెంతులే ఉడికినాయా లేదా అనేసి, సారీ ఆయిల్లో వేగిందా లేదా అని చెప్పి చేసుకుని పక్కన పెట్టేసాం. ఇప్పుడు ఏంటంటే మనం బెల్లంది కొంచెం చల్లబడిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాము. చల్లబడిన తర్వాత ఇప్పుడు పచ్చళ్ళలో మిక్స్ చేయడం. మనకు ఆల్రెడీ పచ్చళ్ళలో ఏమేమి వెళ్ళిందండి, ఉప్పు కారం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసాము, అల్లము వెల్లుల్లిపాయలు మనం వేపేసుకున్నది అది కూడా పేస్ట్ వేసాం కదండి, ఇవన్నీ మిక్స్ చేస్తున్నాం. అసలు ఎక్కడా కూడా కొంచెం కూడా ఎక్కడ మనకి ఉండలు కట్టకుండా దాన్ని కలుపుతూ ఉండడం బాగా అన్నమాట. అది బాగా కలుస్తుంది, కలిసిన తర్వాత మేము రెడీ చేసేసి ఇంకా కొంచెం ఏమైనా ఇప్పుడే చూసుకోండి బెల్లం కూడా ఏమైనా తక్కువైతే, అంటే మనకి బెల్లం కూడా స్వీట్నెస్ ఎక్కువ ఉండదు కదా, మీరు స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువగానే తింటామో అలా అనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, కేజీ మీద కొంచెం వేసుకోండి బెల్లం. లేదు కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా తీ తీయగా తగలాలి అనిపిస్తే మాత్రం బెల్లం అంతే ఉంచుకోండి, కేజీ సరిపోతుంది మామూలుగా అయితే. ఇప్పుడు వచ్చేవన్నీ శుద్ధ బెల్లాలు కదండి, వాటి వల్ల అసలు మనకి స్వీట్నెస్సే అనిపించట్లేదు సరిగా. అది అవి బెల్లంది కూడా మేము బాగా కలిపేసాము. కలిపేశాక తాలింపు, ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాము. తాలింపు కూడా వేసి బాగా కలిపేసాము, అది కూడా అసలు వేసిన తర్వాత అసలు అల్లం ముక్కలు వెల్లుల్లి ఇవన్నీ వేపినప్పుడైతే మాకు మంచి వాసన వచ్చిందండి ఇంట్లో, అసలు చాలా బాగా అనిపించింది. ఆ తాలింపు వేసేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. ఇది దోశల్లోకి ఇడ్లీ అన్నాటిలోకి చాలా బాగుంటుంది. ఇలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఓకే, మా ఛానల్ మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.